హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అరుణ్ కుమార్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్కి విజిట్ చేసి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇవాళ క్వశ్చన్ ఏంటంటే సర్వీస్ వర్క్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, ఏంటి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్ సర్వే అంటే ఏంటంటే ఒక కన్జ్యూమర్ ఫీడ్బ్యాక్ అన్నమాట. కంపెనీ వాళ్ళు కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారు, లేదా కస్టమర్స్ ఒక ప్రోడక్ట్తోని ఏమేమి ఇంకా అప్డేట్స్ ఏమేమి ఉంటే బాగుంటుంది అనేటివి కావాలనుకుంటున్నారో ఏంటో, వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ కంపెనీ వాళ్ళు ఒక సర్వే రూపంగా, సర్వే అంటే ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, సర్వే రూపంగా మనకి పంపిస్తారు మన కొన్ని వెబ్సైట్స్కి. ఆ వెబ్సైట్స్లో మనం ఏం చేయాలంటే మనం సైన్అప్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్స్లో సైన్అప్ చేసుకొని మన ఒపీనియన్ అనేది చెప్పాలి. ఓకే, సో అందులో పర్టికులర్ క్రైటీరియాస్ ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అంటే జస్ట్ లైక్ ఏజ్, లొకేషన్, వర్కింగా నాట్ వర్కింగా, మ్యారీడా నాట్ మ్యారీడా, చిన్న చిన్న సింపుల్ జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఆన్సర్ చేయాలి. వాళ్ళ ఎలిజిబిలిటీ, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసే ఎలిజిబిలిటీ మీకు ఉంటే ఆ స్క్రీనింగ్లో మీరు పాస్ అవుతారు. ఆఫ్టర్ దట్ సర్వే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ సర్వే స్టార్ట్ అయిన తర్వాత ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు జాగ్రత్తగా చదివి మరీ ఆన్సర్ చేయాలి. తొందరపడి ఏది పడితే అది ప్రెస్ చేయొద్దు, ఏది పడితే అది క్లిక్ చేయకూడదు ఆన్సర్స్. ఓకే, క్వశ్చన్స్లో కూడా కొన్ని లాగరిథమ్స్ ఉంటాయి వీళ్ళకి. ఈ ఆన్సర్ మాత్రమే క్లిక్ చేయాలని చెప్పేసి వాడు క్వశ్చన్లోనే ఇస్తాడు, అంటే నువ్వు ప్రాపర్గా క్వశ్చన్ చదువుతున్నావా లేదా అని చెప్పేసి. సో ఈ సర్వేస్ ఏంటంటే జెన్యున్గా ఉంటాయి అన్నమాట. సో నా దగ్గర కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఈచ్ సర్వే కొన్ని 10 మినిట్స్ నుంచి 30 నిమిషాలు 45 నిమిషాలు వరకు ఉంటాయి ఒక సర్వే. సో ఆ టైం ప్రకారం, క్వశ్చన్స్ బట్టి, టైం బట్టి ఆ సర్వే వాల్యూ పాయింట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఆ పాయింట్స్ 1 పాయింట్ = 1 రూపీ కొన్ని వెబ్సైట్స్లో, కొన్ని వెబ్సైట్స్లో 10 పాయింట్స్ = 1 రూపీ. అలా ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కొక్క పాయింట్స్ రేటింగ్స్ ఉంటాయి వాళ్ళకి. సో దే పే జెన్యున్లీ, జెన్యున్గా పే చేస్తారు. అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కానీ, ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ కానీ, పేటిఎం గిఫ్ట్ కార్డ్ కానీ, పేటిఎం మనీ కూడా పంపిస్తారు. పేటిఎం నంబర్తోనే రిజిస్టర్ చేసుకోండి వెబ్సైట్స్లో, ఎందుకంటే పేటిఎం విత్డ్రాల్ చేసుకోవడానికి పేటిఎం ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏ జీమెయిల్ ఐడితోనైతే సైన్అప్ చేసుకుంటారో ఆ జీమెయిల్ ఐడి, అండ్ పేటిఎంకి ఏ నంబర్ అయితే పేటిఎం నంబర్, మీరు కేవైసీ అప్డేటెడ్ ఉండాలి, కేవైసీ అప్డేటెడ్ ఉన్న నంబర్కి మాత్రమే సైన్అప్ చేసుకోండి, ఆ నంబర్తో మాత్రమే సైన్అప్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు విత్డ్రాల్ అప్పుడు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో మీకు ఏమన్నా డౌట్స్, సర్వీస్ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉంటే నా కింద డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి పెడతాను. ఈమెయిల్ ఐడి పెడతాను, నాకు మెయిల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. గూగుల్ చాట్లో ఎస్ఎంఎస్ చేయండి, నేను రిప్లై ఇస్తాను టైం ఉన్నప్పుడు. సో ఆన్లైన్ వర్క్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. సో హండ్రెడ్స్ థౌజండ్స్ ఈజ్ ఓకే, ఈజీగా సంపాదించుకోవచ్చు, కానీ ల్యాక్స్ క్రోర్స్ కావాలంటే చాలా టాలెంట్, చాలా కన్సిస్టెన్సీ, చాలా వర్క్, చాలా హార్డ్ వర్క్ అనేది చేయాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే చేయవచ్చు ఆన్లైన్ వర్క్. ఇంట్రెస్ట్ ఒకటి, పేషెన్స్ ఒకటి ఉండాలి, అంతకుమించి ఏం చేయలేం. ఊరికే మాత్రం ఆన్లైన్లో డబ్బులు అయితే రావు. ఓకేనా, సో కష్టపడండి, ఇంట్రెస్ట్ పెట్టండి. ఇంట్రెస్ట్ పెడితేనే మీరు వర్క్ చేయగలరు. చాలామంది క్విట్ అయిపోతూ ఉంటారు, ఎప్పుడు సర్వీస్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వర్క్ చేయాలి, నాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి. డబ్బుల కోసమే 100% అంటే మాత్రం చాలా లేట్గా వస్తాయి ఆన్లైన్లో డబ్బులు. సో ఏదన్నా జాబ్ చేసుకుంటూ ఫ్రీ టైంలో ఆన్లైన్ వర్క్ చేసుకోవచ్చు.
స్టూడెంట్స్కి ఫ్రీ టైం ఉంటుంది, వాళ్ళు చదువుకుంటుంటారు సో ఫ్రీ టైంలో చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్కి ఇంట్లో పని ఉంటుంది, ఫ్రీ టైంలో చేసుకోవచ్చు. రిటైర్డ్ వాళ్ళకి ఏం పని ఉండదు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరన్నా చేసుకోవచ్చు. సో అందరికీ యూస్ఫుల్లే, కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మిగతా వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకండి, వేరే ఏదన్నా జాబ్ చేసుకోండి. అన్ఎంప్లాయీస్కి మాత్రం సజెషన్ ఏంటంటే, ఒక జాబ్ చూసుకున్న తర్వాతనే ఆన్లైన్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఫ్రీ టైంలో చేసే వర్క్ ఇది ఫుల్ టైం కాదు. ఫుల్ టైం చేయాలంటే చాలా టైం పడుతుంది, అది నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఎలా చేయాలి, ఏంటి టైప్స్ ఆఫ్ వర్క్స్ ఏమున్నాయి, నీకు స్కిల్ ఏముంది, దాని ప్రకారమే ఆన్లైన్ వర్క్ అనేది మనం చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను వీడియో చేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్లైన్ వర్క్ గురించి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.